ఏపీలో పొత్తుల వ్యవహారం హీట్ పుట్టిస్తోంది ఢిల్లీలో జరుగుతోన్న జాతీయ సమావేశాల కోసం ఇప్పటికే ఏపీ బీజేపీ ముఖ్యనేతలు హస్తిన చేరుకున్నారు సీట్ల సర్దుబాటు ఎన్డీఏలో టీడీపీ చేరికపై పార్టీ సమావేశం ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ ప్రారంభం ప్రగతి మైదానంలో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో ఈ జరుగుతాయి అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు పన్నెండు వేల మంది బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ సమావేశాలు ముందుగా బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది ఇందులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ఇతర అగ్రనేతలు పాల్గొంటారు మధ్యాహ్నం మూడు గంటలకు బీజేపీ జెండా ఆవిష్కరణతో విస్తృత సమావేశాలు ప్రారంభమవుతాయి ఇందులో జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గం సభ్యులు కేంద్ర మంత్రులు ఎంపీలు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసంతో రెండు రోజుల విస్తృత సమావేశాలు ప్రారంభమై ప్రధాని నరేంద్ర మోడీ ఉపన్యాసంతో ముగుస్తాయి ఈసారి లోక్సభ ఎన్నికల్లో మూడు వందల స్థానాలను గెలవాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించుకుంది అలాగే ఎన్డీఏ కూటమితో కలిపి నాలుగు వందల లోక్సభ స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది దీనిపై పార్టీ నేతలు చర్చించనున్నారు బీజేపీ విధానాలు దేశహితం సాధించిన దేశ పురోగతి సమగ్రాభివృద్ధి ముందున్న సవాళ్లు లక్ష్యాలపై విస్తృతంగా చర్చించనున్నారు ఏపీలో అంశం కొలిక్కి వస్తున్న తరుణంలో ఏపీ బీజేపీ ముఖ్యనేతలు ఢిల్లీ చేరుకున్నారు సీట్ల సర్దుబాటు ఎన్డీఏలో టీడీపీ చేరికపై పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు పదిహేను అసెంబ్లీ ఏడు ఎంపీ స్థానాల్లో పోటీకి రాష్ట్ర బీజేపీ నేతలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రావచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు ఈ నెల ఇరవై తర్వాత చంద్రబాబు పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది ఎన్డీఏలో చేరే ప్రకటన తర్వాతే టీడీపీతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగే అవకాశం ఉంది